ఒక కొండ కొమ్మున చిట్ట చివర నిలబడి పైకి చూస్తే అంతులేని ఆకాశం కనిపిస్తుంది. అంచనాకే అందని ఆనందం కలిగి చుట్టూ ఊహకందని విశాలత్వం విశ్వశూన్యం స్ఫురిస్తాయి. మరి మనమెంత? భూమికి బెత్తెడులేని ఈ అల్పాతి అల్పమైన మానవుడు భూమిని చాపలా చుట్టగలడు, సముద్రాన్ని ఆపోసన పట్టగలడు, ఆకాశాన్ని అంగలతో కొలవగలడు, మరో స్వర్గాన్ని సృష్టించగలడు. అందుకు ఏ శరీరమో బలమో బలగమో ధనమో దర్పమో మరొకటో ఉపయోగపడదు. మనసు, అది చేసే సంకల్పం, అదే కీలకం. మానవుడి జీవితంలో అతడి ఉనికిలో మనసే అతడినో మనిషిగా, జీవరాశుల్లో ప్రధాన జీవిగా నిలబెట్టింది. అతడు సంకల్పిస్తే చివరకు బ్రహ్మగానే నిలబెట్టగలదు. అంటే మనసు చేయలేనిది ఏమీ లేదు. ఇంతటి అద్భుతమైన బ్రహ్మాండమైన మనసును పొంది కూడా మనం ఎందుకింత నిర్వీర్యంగా ఉండిపోతున్నాం? మనసనేది మన సొంతం, మనలో ఉండేది, ముఖ్యంగా మనం సృజించుకునేది. ప్రాథమికంగా అదో మట్టి సుద్ద, మైనపు ముద్ద. ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు, హంగులు మార్చుకోవచ్చు. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే అదే మన శరీరాన్ని, తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని కూడా మన సంకల్పాలను అనుసరించి మార్చే ఉపకరణమవుతుంది. అలా మనం దాన్ని మార్చుకుంటే, కూర్చుకుంటే, చెక్కుకుంటే, అంటే విచిత్రంగా మనం ఎలా ఉండాలో, ఏం కావాలో, ఎలా రూపాంతరం చెందాలో అలా మనల్ని తీర్చిదిద్దే బాధ్యతను మనం దానికి, అనగా మన మనసుకు అప్పగించవచ్చన్నమాట. ఎంత అద్భుతం! మనసును వరంగా భగవంతుడు మనకు ఇచ్చాడన్నమాట. ప్రకృతిలోని జీవులన్నీ దైవం తమకిచ్చిన వనరులతోనే, వసతులతోనే జీవన విధానాన్ని మలుచుకుంటున్నాయి. కదలలేని చెట్లు వేళ్లతో నీళ్లు పీల్చుకుంటున్నాయి, ఆకులతో సూర్యరశ్మిని తీసుకుంటున్నాయి, పక్షులు ముక్కులతో ఆహారాన్ని అందుకుంటున్నాయి, క్రూర మృగాలు కోరపళ్లతో పదునైన గోళ్లతో వేటాడి వాటి ఆహారాన్ని దొరకబుచ్చుకుంటున్నాయి. అన్నీ ఉన్నవాటితోనే, ఉన్నంతలోనే, పైగా ఉన్నంతలోనే పరస్పర సహకారం, పరోపకారం కనబరుస్తున్నాయి. అలా భగవంతుని సృజనను సార్థకం చేస్తున్నాయి. మనిషికి అన్ని అవయవాలతో పాటు రారాజైన మనసును ఇచ్చాడు. అవయవాలైతే వేటి పని అవే చేస్తాయి, వాటి పరిమితి అంతే. మరి మనసు, అది రారాజు, దాని మాట అన్నీ వింటాయి, అన్నింటితో పని చేయించగలదు. అన్నింటి మీద అజమాయిషి చలాయించగలిగిన మనసును మనం అదుపు చేయగలిగితే, సద్వినియోగం చేసుకోగలిగితే అప్పుడు అద్భుతాలు కాదు కాదు అత్యద్భుతాలు చేయగలం. దేనికి నిర్దేశించిన పని అది చేయాలి. మనసు పని ఇంద్రియాలకు పనిని పురమాయించడం మాత్రమే కాదు, అత్యంత ఉన్నతమైన ఉత్కృష్టమైన పనిని దానికోసం కేటాయించాడు భగవంతుడు. భగవత్తత్వాన్ని మోసుకునే సాధనా మార్గంలో అన్నీ తానై మనిషిని, సాధకుణ్ణి ఉన్నత భూమికలకు నడిపించేది మనసే. మొదట్లో మొండిఘటంలా చెప్పిన మాట వినని చిన్నపిల్ల చేష్టలా కనిపించే మనసు తరువాత ఎంతో హుందాగా, బాధ్యతగా తన బాధ్యతలోని అవసరాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన పరిణతితో సాధకుణ్ణి తన వెంట వేలుపట్టి నడిపిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. చివరకు తన కర్తవ్యాన్ని ముగించిన తృప్తితో క్రమక్రమంగా తనలో తాను లయమవుతూ అంతర్ధానమైపోతుంది. మనసు పని ఎంత ఉత్కృష్టమో, అదెంత త్యాగశీలో, దాని కర్తవ్యాన్ని అది ముగించే విధానంలో మనకు అర్థమవుతుంది. అందుకే మిత్రమా, అద్భుతమైన నీ మనసును ఎలా మలుచుకుంటావనేది నీ బుద్ధి కుశలత మీదే ఆధారపడి ఉంది. నువ్వేమనుకుంటే అది చెయ్యగలవు. నీ శక్తి కొలది, నీ లక్ష్యాన్ని ఎంచుకో. మనసుతో మాట్లాడుకుంటూ ముందడుగు వేయి. విజయం నీదే.